హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిబిట్టం ఈరోజు ఆ విష్ణు భగవాను మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం భవిష్య పురాణంలో ఓ కథ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం ఎందుకు చెప్పించాలి ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వల్లి వేస్తూ గంగా నదీ తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు ఈ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ పరికించాడు గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముదుసలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి చాలా దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకొని నామజపాన్ని ఆపాలని దగ్గరకు వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి ఇంకా దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వేస్తే ఎగిరేలా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యమైంది ఇదేమైనా కృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలి వెంటనే వ్యాసభాషి దగ్గరకు వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహ నివృత్తి చేయండి అన్నాడు వ్యాసుడు నవ్వి ఇది నీరాజ్యం ఈ కలికాలం నీది నీకు సందేహమా ఏ ఇద్దరిని సక్రమంగా ఉండని ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగారు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడి ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఈ దశలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదాని సందేహం ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ